హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ప్రోమోస్ అయితే రిలీజ్ అయిపోయిందన్నమాట. ప్రోమో అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలంటే, ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఎవరైతే మీ అంటగా ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకుంటారో వాళ్ళకైతే డెఫినెట్గా అయితే ఓట్ వేయండి. ఏ స్ట్రాంగ్ కంటెస్టెంటే కదా, ఏం కాదు నెట్కి వస్తులే అయితే అనుకోకండి అనమాట. ఎందుకు నీ మాట అంటున్నా అంటే, మళ్ళీ ఇప్పుడు సాటర్డే వచ్చేసి అన్న సాటర్డే డెఫినెట్గా మళ్ళీ ఇంకో ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సండే నాడు మళ్ళీ రీఎంట్రీ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆల్రెడీ నాకు సార్ కూడా చెప్పింది కాబట్టి నిన్నటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా అయిపోయినాయి. కొందరు కంటెస్టెంట్స్ గురించి కూడా మనము వీడియో చేయడం జరిగింది. ఎవరైనా వీడియో చూడకపోతే సో పైన ఐకాన్లో పెట్టేస్తా, ఆ వీడియో చూడండి. సో ఎవరెవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తున్నారో అలానే వాళ్ళ పైన నా ఒపీనియన్ ఏందని కూడా నేను పెట్టేసిన, ఎస్పెషల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి నా ఒపీనియన్ కూడా షేర్ చేసుకున్నాను అనమాట. ఓకే, అది చూడండి. ఎవరైనా చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. ఇక మనం ఇప్పుడు మనం మాట్లాడుకునే దేని గురించి అంటే ప్రోమో గురించి. సో ముందు ప్రోమో గురించి కంటే ముందు మనం చెప్పేది ఏంటంటే, మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి ఓటింగ్ అయితే చేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా కూడా మిడ్ వీక్ వచ్చేసరికి ఈసారి ఓటింగ్తో తక్కువ ఉంటే ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకు అంటే వచ్చే కంటెస్టెంట్స్ యాజ్ వైల్డ్ కార్డ్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే చాలా పవర్ఫుల్ కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు. సేమ్ టైము ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా హౌజ్లోకి వచ్చే వస్తున్నారు అన్నమాట. వాళ్ళలో చాలామంది చాలా టఫ్ ఇంతమందికి ఇచ్చిన వాళ్ళే, కాబట్టి వాళ్ళకు చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్న వాళ్ళ నుంచి డెఫినెట్గా తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ టఫ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఓటింగ్ తక్కువ ఉంటే మళ్ళీ బిగ్ బాస్ యాజ్ పర్ జెన్యున్ రిజల్ట్ అని చెప్పేసి ఆ రీజన్తో అయితే డెఫినెట్గా బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు ఎవరైతే మీరు ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకైతే ఓటేసి వాళ్ళు ఇలాంటి డేంజర్ జోన్ అయితే ఉండనీయకుండా చూసే ప్రయత్నం మీ చేతుల్లో ఉంది. ఇక మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో అయితే చాలా ఫైర్గా ఉందన్నమాట. ప్రోమో కాదు, ప్రోమో అసలు ప్యాటర్న్ కూడా నామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఫైరే అనమాట. యాజ్ యూజువల్ ఎవ్రీ సీజన్లో ఉండే ప్యాటర్న్ ఏంటంటే, సో ఒక ఫైర్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చని కంటెస్టెంట్స్ ఇద్దరిని అయితే ఫొటోస్ మంటలు వేయాలి, తగిన రీజన్స్ చెప్పాలన్నమాట. సో అందులో భాగంగా ఫస్ట్ మణికంఠ అయితే ఇక్కడ నామినేషన్కి మనకు చూపించిన ప్రోమో ప్రకారము ఫస్ట్ నయనికను ఇక్కడ నామినేట్ చేసింది అనమాట. సో నయనికను నామినేట్ చేయడం గల రీజన్ ఏంటంటే, పార్టిసిపేషన్ స్కిల్స్ అనేది తనలో చాలా తగ్గినాయని చెప్పేసి. ఈవెన్ నిన్నటి టాస్క్లో కూడా, అంటే సారీ నిన్నటి ఎపిసోడ్లో కూడా ఎవరి హీరో ఎవరి జీరో అన్నప్పుడు కూడా సాటర్డే ఎపిసోడ్లో సో చెప్పాడు నయనిక గురించి. సో తన పార్టిసిపేషన్ కరెక్ట్ లేదు సార్, అసలు అంతకుముందుకు ఎంత యాక్టివ్గా ఉండే ఒక టాస్క్ అన్నప్పుడు తన అంత చురుగ్గా ఉండే, బట్ ఇప్పుడు వచ్చేసరికి మరి ఏమైందో అర్థం కావట్లేదు, చాలా డల్ అయిపోయిందని చెప్పేసి అన్నాడు. ఈవెన్ నాకు సార్ కూడా మణికంఠ పాయింట్ పైన అగ్రీడ్ అనమాట. 200% కరెక్టే చెప్పినావు మయ్య అని కూడా నాకు సార్ తనకు ఆ మాటకు సపోర్ట్ చెప్పింది అనమాట. ఎందుకంటే ఆ స్కిల్స్ తనలో ఉన్నాయి, కాకపోతే ఈ వీక్ కంపారిజన్ చాలా డల్ అయిపోయిందని చెప్పేసి మణికంఠ వర్షన్. ఇక్కడ అప్పుడు నయనిక అంటే కదా, లేదు లేదు నువ్వు నన్ను చూడట్లో చూడకపోతే నీకేం తెలుస్తుంది నువ్వు చూడని చెప్పేసి, అంటే నేను చెప్పింది కరెక్ట్ కదా నువ్వు ఎక్కడ ఆడినావు అని చెప్పేసి నయనిక అయితే మణికంఠ అన్నాడు. మరి దీనిపైన మీ ఓపెనియన్ కిందది కామెంట్ చేయండి, నయనిక మరి లాస్ట్ వీక్ ఎలా ఉందని అంటే తన పర్ఫార్మెన్స్ గురించి. సో నెక్స్ట్ సీత వచ్చేసి మణికంఠను నామినేట్ చేసింది. సో ఈ పాయింట్ అయితే నాకు వ్యాలిడ్ అనిపించింది, అంటే మణికంఠ నయనిక పాయింట్ కూడా వ్యాలిడ్. ఎందుకంటే ప్రతిసారి వీక్లో ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ తోటి నామినేట్ చేస్తారు, కాబట్టి ఆ విధంగా చూసుకుంటే లాస్ట్ వీక్ డల్ అయినా అని చెప్పేసి అనడంలో తప్పేం లేదు. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే సీత మణికంఠను నామినేట్ చేసిన రీజన్ అయితే చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే ఒక టాస్క్లో ఉన్నప్పుడు మనం ఆడనీకి వచ్చింది బిగ్ బాస్కి, గెలవనీకి వచ్చింది బిగ్ బాస్కి, అంతేకాని సాక్రిఫైస్ చేయనీకి కాదు. అలానే వాడు ఒక రిలేషన్ అనేది మనం బాండ్ అనేది పెంచుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఆ రిలేషన్ కోసం మనకు మనం సాక్రిఫైస్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో ఆల్రెడీ మనం చూసినాం ఇంత ముందుకు, ఇక్కడ నిఖిల్కును అలానే అభయ్కి ఇద్దరికి ఎలిమినేషన్కి వాళ్ళిద్దరు ఎవరో ఒకరు చూస్ చేసుకుని నామినేషన్ గురించి అన్నప్పుడు, సో అభయ్ తనకు తాను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాడు అక్కడ. ఎందుకంటే నాకు అక్కడ వాచ్ వదిలిపెట్టింది కాబట్టి ఇప్పుడు దానికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన లెక్క అభయ్ అక్కడ తనకు తాను నామినేషన్లో ఉన్నాడు అనమాట. ఎక్కువ డిస్కషన్ ఏం పెట్టుకోలేదు. సో వాడు నాకు అప్పుడు చేసింది కాబట్టి నేను ఇప్పుడు మనకి ఇచ్చే టైం అని చెప్పేసి మనం ఇచ్చేసిండు. ఆ టైము మనకి దరిద్రం బాగాలేక ప్రతిదీ కూడా మనం ఏం చేసినా కూడా ప్రతిదీ మిస్టేక్ అయిపోయి దానికి బయట బరాబర్గా ఎక్స్పోజ్ అయిపోయి ఓటింగ్ కూడా లిస్ట్ అవ్వడము బయటకు వచ్చేసిండు. ఇప్పుడు కూడా గదే సిచ్యువేషన్ గురించి సోనియా సారీ సీత చెప్తుంది మణికంఠ గురించి ఏమంటే, సో సాక్రిఫై చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. సో తను ఇప్పుడు గేమ్ నుంచి తను సాక్రిఫై చేస్తాను, వేట సాక్రిఫై చేస్తావు, ఓకే ఇప్పుడు గేమ్ నుంచి ఎలిమే ఇప్పుడు గెలవనీకి అని చెప్పేసి ఎలిమినేట్ కమ్మంటే ఎలిమినేట్ అయిపోతావు నా కోసం అని చెప్పేసి కూడా సీత అడిగిందనమాట మణికంఠను. నేను ఎక్కడ చెప్పాను రా అని చెప్పేసి, అంటే నువ్వు ఆల్రెడీ అన్నావు కదా సాక్రిఫై చేయలేదని మళ్ళీ నెక్స్ట్ డే నాకు మాకు చెప్పినావు, మరి ఆ రోజు బాగా డిస్కషన్ జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే నిఖిల్ అక్కడ సీతతో డిస్కషన్లో ఉన్నాడు, ఇక్కడ పృథ్వీ యష్మి అలానే సోనియా ఈ ముగ్గురు మనోడిని అడిగిలే అనమాట, నువ్వు అట్లేని చెప్పినావు అట్లేని చెప్పినావు అని చెప్పేసి. కాకపోతే తను చెప్పింది కరెక్ట్ పాయింటే ఇక్కడ మణికంఠది, కాకపోతే మనోడు ఫ్లిప్ అయిపోతుండు, ఫస్ట్ తన డెసిషన్ మీద తనే ఉండలేకపోతుంది అనమాట. అక్కడ ఆల్రెడీ మెజారిటీ ఓటింగ్ తనకు జరిగిన తర్వాతకి మనోడు డెసిషన్ తీసుకున్నాడు, బట్ సాక్రిఫైస్ కాదు
ఇలాన్ మస్క్ హౌస్ మేట్స్ అందరు కూడా అంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరు కూడా తనను కావాలని అక్కడ వీకెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పేసి సర్వలాది ఫిటెస్ట్ నుంచి బయటకు పంపించిండు. కాకపోతే ఇది ప్రొజెక్ట్ అవ్వడం అన్నది వేరే వేలు అయిపోయింది. తర్వాతకి అదే మాట మీద మనోడు స్టాండ్ అయి ఉంటే ఖచ్చితంగా నువ్వు జెన్యున్గా ఉన్నావు అదే మాట మీద ఉంటున్నావు అని చెప్పేసి వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కాకపోతే అక్కడ వాళ్ళతో చెప్పింది ఏంది, మళ్ళీ నా ఫిజికాలిటీ, నా ఏంటిది నా మెంటాలిటీ, అలానే క్యాప్టెన్షిప్ రిలేటెడ్ ఒక్కొక్కరికొక్కరు ఉన్నాయి, సో మీరు అందరు వెళ్ళండి నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అక్కడ వచ్చేసినాక నబీల్ని తీసేయడంతో మళ్ళీ అక్కడ ఫ్లిప్ అయిపోయాడు. అవి ఫ్లిప్ అవ్వడం ఆడ ఇష్యూ జరిగింది. సో ఆ ఇష్యూ గురించి పెద్ద గొడవ అయిందనమాట, ఎందుకంటే మమ్మల్ని మేము బ్లేమ్ చేస్తున్నావు ఆపోజిట్ క్లాన్ ముందని చెప్పేసి. సో దాని గురించి సీత చెప్తుంది. ఈవెన్ నిన్నటి ఎపిసోడ్లో కూడా అంటే సాటర్డే ఎపిసోడ్లో కూడా సీత మన మణికంఠ అసలు ఏ విధంగా అయిపోయినా అని చెప్పేసి కూడా తన మాట తను ఉండట్లేదు అని చెప్పేసి తనను నాకు సార్ కూడా చాలా హైలైట్ చేసింది అనమాట. జీరో ఈ విధంగా నువ్వు ఫ్లిప్ అవుతున్నావు ఏంటంటే నాకేం జరుగుతుంది నాకే అర్థం కాబట్టి సార్ దరిద్రం ఆ విధంగా ఉందని చెప్పేసి మెయిన్గా తన మీద తనకు క్లారిటీ లేదు నమ్మకం లేదనమాట. సో ఆ టైంలో నువ్వు చెప్పిన ఆ మాటను పట్టుకొని మేము వాళ్ళని బ్లేమ్ చేసినామన్నట్టు సీత ఇక్కడ చెప్తుంది అనమాట. తను రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అనవసరంగా నీ మాట నమ్మడము మా తప్పన్నట్టు ఇక్కడ మాట్లాడింది అనమాట. నాకైతే అది అనిపించింది, మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ నయనిక నబీల్ని నామినేట్ చేసింది. ఎందుకని చెప్పేసి అంటే నేను అనుకుంటున్నాను, మెయిన్గా రీజన్ కూడా నేను చూపించలేదు. కాకపోతే మనోడు అక్కడ థర్డ్ సర్వేలో అది ఫిట్టెస్ట్ నుంచి ఛాలెంజ్లో ఓడిపోయిన తర్వాత థర్డ్ ఛాలెంజ్. సో అప్పుడు మనని బయట పంపించినాక నెక్స్ట్ దానికి సంచలనకి ఉంచారు. సో ఆ టైంలో సంచలకన్నా లేకపోతే ఇంకో టాస్క్కి సంచలనం లేకున్నా కూడా అట్లీస్ట్ క్లాన్ మెంబర్ అయినటువంటి నువ్వు మేము అందరం ఆడుతుంటే నువ్వు మాకు సపోర్ట్ చేయాల్సిందని చెప్పేసి ఇక్కడ నయనికైతే నబీల్ని ఆ విధంగా క్వశ్చన్ చేసినట్టయితే నాకు అనిపించింది అనమాట. నేను అనుకుంటాను, జస్ట్ ఇది మా నా గెస్సింగ్ అనమాట, అంత తప్ప చేయలేదు. ఒక్క నిమిషం ఇదనమాట. అయితే అక్కడ ఏమంటుండంటే నబీల్ ఏమంటుండంటే నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని బిగ్ బాస్ నాకు ఏడే చెప్పలేదు, లేకుంటే చీర్ గర్ల్స్ లెక్క హే హే ఆడాలి ఆడాలని చెప్పేసి నాకు ఎవరు చెప్పలేదమ్మా నేను ఇట్లా ఉంటా అని చెప్పేసి నబీల్ చెప్పిండు. మరి దీనిపైన క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా మనం నెక్స్ట్ ప్రోమో వస్తుంది, సేమ్ టైం ఇంకో నెక్స్ట్ ఈ ఎలాగ 3 ప్రోమోస్ వస్తాయి ఎపిసోడ్ చూసి ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ మణికంఠ ఆ విషయంలో పైన మణికంఠ వచ్చేసి ఎవరినంటే ఇక్కడ యశ్విని నామినేట్ చేసిండు. ఎందుకంటే మీ అందరూ తెలుసు అక్కడ మణికంఠకు కావాలని అప్పుడప్పుడు కొంచెం పిచ్చిలేసినప్పుడు ఇండివిజువల్గా సపరేట్ ఎక్కడికో పోయి సింగిల్గా పోయి ఏదో సంథింగ్ పాటలు పాడుకోవడము తనలో తను మాట్లాడుకోవడం జరుగుద్దు అని కూడా ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పింది అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్లో మనోడు ఇక్కడ ఏమీ డిస్కషన్ అయిపోయినాక ఇక నా వల్ల కాదురా నేను హీట్ తట్టుకోలేనని చెప్పేసి మనోడు పోయి కామ్గా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాతకి ఆల్మోస్ట్ ఇప్పుడు 5 మెంబర్స్ లేడీస్, 6 మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారన్నమాట. 6 సంథింగ్ 5 వీళ్ళు 6 మెంబర్స్ ఏమున్నారు. అయితే ఆ టైంలో ఇక్కడ డిస్కషన్ ఏం జరిగిందంటే సేమ్ సేమ్ ఉన్నారా ఒకటి ఎక్కువన్నా అంటే ఇప్పుడు వాడిని ఎవరు కౌంట్ చేస్తారు అన్నట్టు అంటే మేల్ కంటెస్టెంట్గా తనను అక్కడ యష్మి కౌంట్ చేయలే అనమాట, కన్సిడర్ చేయలేదు. సో ఆ టైంలో అక్కడ నిఖిల్ ఉండి వరే వీళ్ళు నేను అబ్బాయి లెక్క కూడా చూడట్లేరు రా బాబు అని చెప్పేసి నిఖిల్ వచ్చేసి మణికంఠకు చెప్పాడు. మణికంఠ చెప్తే మణికంఠ పాప తనకేం సంబంధం లేదు, డిస్కషన్తో తనకు సంబంధం లేదబ్బా, కాంగు పేడ కూర్చున్నాడు యష్మి మరీ ఎందుకంటే టార్గెట్ చేయాలి కానీ మరీ ఓవర్ టార్గెట్ అనేది కూడా చేయడం కరెక్ట్ కాదు. ఇంకా ఇక్కడ ఏంటంటే జెండర్ని ఇక్కడ మనల్ని టార్గెట్ చేయడం అనేది ఇంకా నాట్ ఫేర్ అనమాట. సో ఆ సిచ్యువేషన్లో ఏదైనా జోకులు చేసేందుకే జోకులు చేయాలి. ఇంకోటి అంటే మనకంటే మామూలు జోక్స్కి అసలు తట్టుకోడు అనమాట, రిసీవ్ చేసుకోలేడు అలాంటిది. ఇక తన జెండర్ పైన వీళ్ళు కామెంట్ చేయడంతో మనకంటకైతే సురణ కారింది, ఇప్పుడు అదే రీజన్. సో నువ్వు అక్కడ చెప్పినప్పుడు ఎవరి మాట అన్నారా అని చెప్పేసి నేను అడిగినప్పుడు అట్లీస్ట్ ఆ మాట నువ్వే అన్నావు కాబట్టి మరి నేనే అన్నారా అని చెప్పేసి ఒక మాట నాకు చెప్పాల్సింది పోయి దాని గురించి అసలు నువ్వు మాట్లాడట్లేవు అట్లీస్ట్ నీకు నువ్వు అన్నా కూడా రియలైజ్ అవ్వట్లేవు నువ్వేం మాట్లాడినావు అని చెప్పేసి తనైతే యష్మిని అయితే నామినేట్ చేసింది. కాకపోతే ఇక్కడ ఏమేమంటుంది అంటే రే నేను అట్లా అనలేదు అసలు జెండర్ క్వాలిటీ గురించి అట జెండర్ గురించి మాట్లాడినా నాకు ఆ విషయమే తెలియదు అని చెప్పేసి అన్నది. కాకపోతే చాలా పెద్ద తప్ప అది. యష్మి పక్కన ఉంది, నీకు కూడా పక్కన ఉన్నాడు, ఒక పక్కన సోని అక్కడ ఎవరు విష్ణుప్రియ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఏమంటే విష్ణుప్రియ పోయి తను అక్కడ చెప్పుకున్నది అనమాట, ఎక్స్ప్లెనేషన్ చేసింది. నిజంగా నేను అనలేదు మణికంఠ ఆ మాట అనలేదని చెప్పేసి. ఎందుకంటే మణికంఠకు ఒక మాట నచ్చినప్పుడు డెఫినెట్గా ఆ టైంలో ఏదో మామూలుగా వదిలిపెట్టేస్తాడు, చిన్న వాటి వార్నింగ్ ఇస్తాడు. బట్ ఎప్పుడైతే నామినేషన్స్ డే వచ్చినప్పుడు ఆ పాయింట్ని తీసుకొచ్చి నామినేట్ చేస్తాను అనమాట. అందుకనే విష్ణుప్రియ ముందే సర్దుకొని పోయింది అక్కడికి పోయి నేను ఏమనలేదు నాకు సంబంధం లేదని చెప్పి చెప్పింది. ఓకే నువ్వు అనలే కదా మరి ఎవరందరూ చెప్పరా అని చెప్పేసి అంటే ఏమో నాకు తెలియదు అన్నట్టు తను చెప్పింది అనమాట. నిఖిల్ కూడా అన్నాడు కదా నిఖిల్ గురించి. తర్వాతకి కాకపోతే ఫైనల్ తెచ్చింది ఏంది యష్మి, ఆ మాట అనేది యష్మి మేము ఇక్కడ లేడీస్ ఉన్నాం జెంట్స్ ఉన్నాము సో అక్కడ తనకు మేము పెద్ద పట్టించుకోము తను అసలు ఏ కేటగిరీలో మాకు తెలియదు అన్నట్టు తను మాట్లాడింది అనమాట. సో దాని గురించి ఇక్కడ మణికంఠ యష్మిని నామినేట్ చేసిండు. అయితే కూడా నువ్వు చెప్పేదిన్రా బాబు ముందు నువ్వు చెప్పేదిన్రా ఇన్రా అంటే ప్రతిసారి ఇనా ఇన్నారంటే అప్పుడప్పుడు మీరు కూడా ఇన్నారా ప్రతిసారి. ఇప్పుడు తనని ఒక మాట అంటారు మళ్ళీ తను అక్కడ తన పాయింట్ తను చెప్పుకుంటూ పోతా అంటే నీ వర్షనే కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు కదా. ఓకే జెండర్ క్వాలిటీ అనేది పక్కన పెట్టేసాయి యష్మి. కాకపోతే ఇక్కడ అన్నమాట నువ్వు జస్టిఫికేషన్ చేసుకోగలుగుతావా?
చేసుకోలేవు కదా. ఇప్పుడు అదే ఇప్పుడు నిన్ను ఇదే మిగతా వాళ్ళ హౌస్ మేట్స్ ఎవరో ఒకరు నిన్ను వేరే విధంగా అంటే నువ్వు తీసుకోగలుగుతావా? తీసుకోలేవు. ఇప్పుడు శూన్యతో నీతో డిస్కషన్ జరిగింది, జస్ట్ ఆ టైంలో అక్కడ ఇద్దరు అబ్బాయిలు అని నువ్వు చూస్తున్నాను అంటే దాని గురించి పెద్ద డిస్కషన్. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెన్సిటివ్ టాపిక్ ఉంటుంది అనమాట, కాబట్టి వాటిని మనం టచ్ చేయకుండా ఉండడం బెటరు. సో నువ్వు మాట్లాడి మళ్ళీ నా వర్షన్ వినాలి వినాలంటే ఎందుకు వింటారు, ఎవరు వినారనమాట. కాబట్టి ఈ విషయంలో అయితే నేను అనుకుంటున్నా యష్మి అయితే కరెక్ట్ కాదు. అలానే అంటే నామినేషన్స్ ఏ విధంగా జరిగిందో తర్వాత సెకండరీ, కాకపోతే ఇప్పుడు జరిగిన డిస్కషన్ ప్రకారం అయితే ప్రతిసారి మనోడు ఇనుకుంటూ పోతా అంటే ఇంకెప్పుడు మాట్లాడతాడు అనేది నా క్వశ్చన్. ప్రతి ఒక్కటి చెప్తాడు తన సలహాలు, ఈ సలహా ఈ సలహాలు, ఈయన అప్పటికే చెప్తుండో నాకు బుర్ర మొత్తం బద్దలైపోతున్నాను, ఆ చే తలకున్న విగ్గు తీసేసి గోక్కుంటుండు ఆ పొజిషన్లో ఉన్నాడు మనకంట. ఇంకెన్ని రోజులు తనని లేదా కన్ఫ్యూజన్ పెట్టేసి మరీ ఉడకబెడతారు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లా. సో కాబట్టి అదైతే నాకు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నబీల్ ఏం చేసి నైన్కన్ చేసింది అనమాట. సో అందరితో కంపేర్ చేస్తే నువ్వు ఎక్కువ మింగిల్ అవ్వట్లేవు నాకు అనిపించుండే, ఈ మధ్యలో ఎక్కువ కూడా పార్టిసిపేషన్ లేదు, చాలా డల్గా కనబడుతున్నా అని చెప్పేసి నబీల్ అయితే ఇక్కడ నా మణికంఠని అయితే నామినేట్ చేసిండు. సో మణికంఠ నామినేట్ చేసిన తర్వాత అలానే చెప్పింది అనమాట. ఇంకొక మాట, ఇప్పుడు ఈ మాట నాకు చాలా చిన్నది అనిపిస్తే నువ్వు నన్ను అడుగు, ఇది చాలా చిన్న రీజన్ అనిపిస్తాను నన్ను అడుగు, నేను దాని కూడా సమాధానం చెప్పగలుగుతాను చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మణికంఠ అయితే రీజన్ పార్టిసిపేషన్ అనేది నైన్కి నుంచి లేదన్నదో, సేమ్ అదే పాయింట్ తోడు అయితే నబీల్ అయితే నైన్కిని అయితే నామినేట్ చేసిండు. సో లాస్ట్లో చాలా ఫైర్ జరిగిందనమాట మా సీతాకును మణికంఠకు డిస్కషన్లో. ఎందుకంటే ఇక్కడ ఆ సాక్షిఫై గురించి మాట్లాడినప్పుడు చాలా డిస్కషన్లు. సో ఇక్కడ నువ్వు నేను ఫిజికల్గా లేను కాబట్టి నువ్వు ఫిజికల్గా, నేను మెంటల్గా లేను, నీకు లీడర్షిప్స్ ఉన్నాయని చెప్పేసి సీత లేడీ కాబట్టి కామన్గా తన బాడీ లాంగ్వేజ్ తను చెప్తుంది అనమాట ఎవరికి నబీల్ ఇక్కడ మణికంఠ నామినేట్ చేసే సిచ్యువేషన్లో. అయితే మణికంఠకి అది నచ్చలేదు, నువ్వు కరెక్ట్గా మాట్లాడు ఏంది ప్లీజ్ కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అంటే నేను లేడీని నేను గిట్నే మాట్లాడతాను అంటే నువ్వు లేడీవే కావచ్చు నేను కాదని చెప్పాను, కాకపోతే ఏంటంటే నువ్వు మాట్లాడే టాపిక్ నా గురించి. సో ఇప్పుడు నువ్వు నన్ను అక్కడ నువ్వు ఇక్కడ యాక్టింగ్ చేసిన ఇమిటేట్ చేసినట్టు అయిపోతుంది, కాబట్టి నువ్వు లేడీగా ఉన్నా కూడా నా గురించి మాట్లాడుతూ ఆ విధంగా నువ్వు ఆ లాంగ్వేజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పింది అనమాట. నేను ఇట్లే మాట్లాడతానని చెప్పేసి సీత అన్నది. సో అది ఏదైనా మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడ సీత కూడా ఆ విధంగా ఉండొద్దని చెప్పి అనిపించడం, కాకపోతే చూద్దాం మరి ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా అలా ఏం జరిగిందని మనకు అర్థమైపోతుంది. సో ఇదైతే ప్రజెంట్ ప్రోమోకి సంబంధించినటువంటి మన రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.